ముగ్గురు ఈ పక్కకు రండి. రోహిణి మేడంకి ప్రత్యేకంగా చెప్పాలా? ఇటు పక్కకు రారా. మీరు ముగ్గురు ఈరోజు ఎవరైనా అరిపడు చతరుడు అపరిపత. నేను మీకు హెల్ప్ చేస్తాను ఎస్ఏ గారు. యూ మీన్ అపరిచితుడు? యూ మీన్ స్ట్రేంజర్ సార్? అదే. అలా ఎవరు నన్ను చూసారా? ఎవరిని? మిమ్మల్నే. మిమ్మల్నే అండి. కామెడీయా? వద్దమ్మా. మీ ముగ్గురు గురించి ఫ్లాట్ లో మంచి అభిప్రాయమే ఉందే. ముగ్గురిని బొక్కలేస్తా. ఆ సీసీటీవీ ఫుటేజ్ రాని. ఈ ఎస్ఐ నిజస్వరూపం తెలుస్తుంది. అర్థమైందా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ కోలేంద్రా. అయినా అర్ధరాత్రి వేళ మీకెవరు ఫోన్ చేస్తారు? ఆ ఫోన్ తీసి చెత్త కుప్పలు పడేయండి. బ్రదర్స్ మీరుండండి. నువ్వెళ్ళు. ఓకే. మీలో ఎవరికి షూట్ చేయడం వచ్చు? సార్, సీసీటీవీ ఫుటేజ్ నేను చెక్ చేసేసాను. డౌట్ అయ్యే విధంగా ఇక్కడికి అమ్మాయి మాత్రమే వచ్చింది. విజువల్స్ నేను రికార్డ్ చేసేసాను సార్. కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. లుక్ ఎట్ దిస్ సార్. సార్, మరో విషయం, ఈ అమ్మాయి ఫ్లాట్లోకి వెళ్ళే విజువల్స్ మాత్రమే ఉన్నాయి. తిరిగి వెళ్ళేది లేదు. సో ఈ ఫ్లాట్లో అమ్మాయి ఎక్కడో ఉంది. ఒకవేళ ఇక్కడే ఉండొచ్చు కదా సార్. ఆ నిర్ణయం నువ్వే తీసుకుంటావా? ఏదో నా డౌట్ మాత్రమే చెప్పాను. సారీ, ఏదో మారిపోయింది. ఇది నా నువ్వు తెచ్చిన సాక్ష్యం? సారీ సార్, ఒక జస్ట్ మిస్టేక్. సర్లే, అది నాకు వాట్సాప్ చేసేయి. అలాగే. ఏమైంది? అది నేను స్విచ్ ఆఫ్ చేశాను సార్. క్రిస్మస్ టైం కదా, కస్టమర్ కేర్ నుంచి. ఓహో సార్, ఇదే ఆ విజువల్. బెంగళూరు కదా, ఏంటి ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసిందా? వచ్చినమ్మాయి ఎక్కడికి పోయింది? అవును, చంపిన అమ్మాయి లేదు, చచ్చిన అమ్మాయి లేదు. టూ కాంప్లికేట్.